ఈ వైసీపీ నాయకులు చివరికి శ్మశాన స్థలాలను కూడా వదలకుండా కబ్జా చేసి అమ్ముకుంటున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. పిఠాపురం పట్టణం అగ్రహారంలోను రాపర్తి రోడ్లోను శ్మశాన స్థలాలు కబ్జా చేసి వైసీపీ నాయకులు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ముందుగా పోలీస్ స్టేషన్ సెంటర్ వద్ద మాజీ ఎమ్మెల్యే వర్మ రాస్తారోకో ధర్నా నిర్వహించారు. సుమారు 65 కోట్ల రూపాయలు విలువైన భూమిని వైసీపీ నాయకులు కబ్జా చేసి అమ్ముకుంటున్నారని ఈ సందర్భంగా నినాదాలు చేశారు. దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ రాస్తారోకో ధర్నా అనంతరం తహసీల్దార్ పితాని త్రినాథరావుకు మాజీ ఎమ్మెల్యే వర్మ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధి పైన వైసీపీ నాయకులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మున్సిపల్ కమిషనర్ గాని రెవెన్యూ అధికారులు గాని ఎవరు కూడా అటు సైడ్ వెళ్ళట్లేదు. ఎమ్మెల్యేలు అధికారులు కుమ్మక్కై ఈ రోజు పిఠాపురం టౌన్ లో కూడా 1:30 వాటిలో ఉన్న ఎస్సీల భూమి వాళ్ళకి శ్మశానానికి ఇచ్చిన భూమిని ఆక్రమించి ఫ్లాట్లు వేసుకుంటున్నారు. 20 ఎకరాల చెరువుని ఆక్రమించి ఫ్లాట్లు వేసి అమ్మేస్తున్నారు. మొత్తం 65 కోట్ల భూమి భూ కబ్జాలు వైసీపీ నాయకులు చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే ప్రోద్బలంతో తక్షణమే సర్వే నెంబర్ 774/1, 774/1, 774/2, 167 ఇంకా ఉన్నాయి సర్వే నెంబర్లు. ఇవన్నీ కలిపి 22 ఎకరాలు మొత్తం దందా 66 కోట్ల రూపాయలు దందా జరుగుతూ ఉంది. దీని మీద వెంటనే కలెక్టర్ స్పందించి ఎంక్వైరీ చేసి బయటికి తీసి భూ ఆక్రమదారులు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి దళితులు యొక్క శ్మశాన వాటగా వాళ్ళకి ఇవ్వాలి. అదేవిధంగా ప్రభుత్వ భూమిని కాపాడవలసిన బాధ్యత తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులతో ఉంది. అదేవిధంగా కమిషనర్ అందరూ కూడా కుమ్మక్కాయ అమ్ముకున్న దాని మీద ఫాతిమా కంప్లైంట్ మీద ఒక నిజాయితీగా పనిచేస్తున్న అమ్మాయి మీద బర్తరఫ్ చేయాలని ఉద్యోగం డిస్మిస్ చేయాలని ఏదైతే కింది స్థాయి అధికారులు ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారో నిజం నిగ్గు తేల్చి ఆ అమ్మాయిని నిజాయితీకి ఆమెని గౌరవించి